సండై ఒక పార్టీకి చెందిన ఇరు వర్గాలు ఘర్షణ పడుతుంటే ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్ళిన వసంత కుమార్ పైన ఒక వర్గం వారు దాడి చేసి అతని కెమెరా ధ్వంసం చేసినారు. విలేకరిపై పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేస్తే వాళ్ళ నాయకుల కంప్లైంట్లను ఎఫ్ఐఆర్ చేసినారు, కానీ ఇతన్ని సాక్షిగా మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఈ విషయమై పుంగనూరు ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, పలమనేరు డిఎస్పీలతో విలేకరుల బృందం చర్చలు జరిపితే త్వరలోనే కేసు నమోదు చేస్తామని చెప్పి నేను హామీ ఇచ్చినారు, కానీ ఇంతవరకు బాధితుడిచ్చిన ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈరోజు బాధితునిపై వసంత కుమార్పై దాడి చేసిన వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్టులందరూ ధర్నాలు నిర్వహిస్తున్నాం. పోలీసులకి ఇప్పటికీ స్పందించకపోతే త్వరలో 2-3 రోజుల్లో జిల్లాలోని జర్నలిస్టులందరూ చలో పుంగనూరు కార్యక్రమాన్ని నిర్వహించి పుంగనూరు పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని చెప్పి నేను ఏపీడబ్ల్యూజే తరఫున హెచ్చరిస్తాను.